రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులో రా ఉన్నారు. ముందుగా కీర్తన గారి వెర్షన్ తీసుకుందాం. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు. కీర్తన గారు పవన్ కళ్యాణ్ స్పీచ్కి మోదీ గారు ఫిదా అయ్యారట. సోషల్ మీడియా హోరెత్తిస్తుంది, జరుగుతున్న రాజకీయ పరిణామాలు నిజంగా మోదీ గారిని అయితే ఆయన ఆకాశానికి కూడా ఎత్తిన నేపథ్యం, ఆయనతోటి మాట్లాడించడం ఇవన్నీ కూడా శుభసూచికాలు అని జన సైనికులు ఫుల్ జోష్తో ఉన్నారు. ఒకసారి నేను వినిపిస్తాను, ఒకసారి వినండి, విన్న తర్వాత మీరు దాని మీద రెస్పాండ్ అవుతారు. మోడీ గారు బయట ప్లీజ్. దశాబ్దం తర్వాత క్రిందట రైట్ ఓకే సారీ పవన్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వండి. అన్నట్టుగా ఉండాలి కానీ దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా. 5 సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి కానీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు. అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కనపడదు. 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన అనుభవం ప్రధానమంత్రిగా ఈరోజు ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చో, ఎంత సయోజ్య కుదుర్చో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా నరేంద్ర మోదీ గారు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు, ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేవారు కాదు, ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు, ఎన్నికలనే తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు, ఎన్నికలనే తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు. ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు. అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోదీ గారిని నాకు అంత గౌరవం అని. 2004 నుంచి 2014 వరకు మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మహత్య దాడుల వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు. మోదీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి, దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి. అలాంటి నాయకుడు కావాలి, అలాంటి నాయకుడు కావాలని నాలే ఆ కన్నకలకి ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి. రైట్, ఇది మోదీ గారి మీద పవన్. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 మరొకసారి గుర్తు చేయడం అని చెప్పదు. యావత్ దేశం మొత్తానికి నలుమూలలకు కూడా ఆయన విస్తరించిపోయేలాగా అభివృద్ధి చేస్తున్నారు, అది వాస్తవం, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. దాన్ని ప్రస్తావించే సందర్భం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడ. అంతేగాని దాంట్లో ఏమో మనం కల్పించో లేకుంటే వాంటెడ్ గా ఆయన గురించి పొగడాలో అన్న ఇంటెన్షన్ తో చెప్పినవి కావు, అవన్నీ వాస్తవాలు ఫస్ట్, అది అందరూ ఒప్పుకోండి. ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా చాలా డేర్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సపోర్టెడ్ గా ఉంటున్నారు. అలాగే ప్రతి ఒక్క కార్యాచరణలో కూడా బీజేపీతో కలిసి మేము భాగస్వాములై ముందుకు పోతూ ఉన్నాం. ఇక్కడ మీరు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఎంత చక్కటి రాష్ట్రాలు, ఎంత బాగా అభివృద్ధి జరిగేదో అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటి ఒక విడదీసే విధానం తీసుకుని వచ్చారు. దానికి కూడా అందరం ఆమోదించాం, కానీ విడదీసిన విధానం మాకు నచ్చలేదని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాలంటే కేసీఆర్ గారు అప్పట్లో ఏం చెప్పాడు, తర్వాత ఆయన నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత ఆయనకు విడదీసిన తర్వాత ఆయన సీఎం గా నిలబడిన వ్యక్తి ఆయన. అంటే ఎక్కడ బీసీలకు ముందు పెట్టాడన్న ఇంటెన్షన్ లో ప్రజలు ఆయన నమ్మకపోయే స్థాయికి ఆయన వచ్చాడు. మరొక విషయం ఏంటంటే షర్మిలా గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, అందరూ రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసమే తెలంగాణ సబ్జెక్ట్ వాడుకున్నారు. ఇక్కడ ఫస్ట్ నుంచి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒకటే మాట పైన ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ముందుకెళ్తాం. ఇక్కడ మీరు ఒక్కసారి, ఎందుకంటే షర్మిలా గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాల్సి వస్తుందంటే, వాళ్ళ అమ్మగారి గురించి ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ రాష్ట్రంలో బైబుల్ పట్టుకొని నా కొడుకును నమ్మమని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి పక్షాన మాట్లాడలేదు మైక్ ముందర పెట్టి మాట్లాడితే ఆమె ఆ రాష్ట్రంతో మాకెందుకండి అని ఒక సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో వ్యక్తి నువ్వు ముందుకొచ్చి నడిపించి గెలిపించుకుని తర్వాత ఈ రాష్ట్రంలో ఇబ్బందుల గురించి మీడియా ప్రతినిధి అడిగితే నేను ఈ రాష్ట్రంతో నాకు ఎందుకంటే అని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అలాగే చెల్లి సాక్షాత్తు
నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీకు అండగా నిలబడి ప్రయాణం చేస్తే ఆవిడ కాస్త మాకు ఆస్తాగాదాలు ఉన్నాయి, మాకు ఆ రాష్ట్రంతో ఏం పని అంటే ఆమె మాట్లాడుతుంది. అక్కడ పోయి ప్రచారం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ని హఠావో అని వీళ్ళు మాట్లాడతారో అదే కాంగ్రెస్ తో ఈరోజు వాళ్ళకు మద్దతుగా నిలబడిన వ్యక్తి ఈరోజు షర్మిల గారు. అంటే మీరు ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నా చెల్లెలు ఇద్దరు పోరాడుతున్నారు, ఎక్కడ తెలంగాణ కీర్తనగర్ మీరు ఆ అంశాలు వెతితే వాళ్ళు ఇంకొక అంశాలు వెతుతారు, అప్పట్లో ఏదో విభేదించి కాదు. ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్గా మారుతున్న అంశం తెలంగాణలో మోదీ గారి సభలో ఆయన పాల్గొనడంతో ఏపీలో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు అని చెప్పి ఈరోజైతే మోదీ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి చాలా హై ప్రయారిటీ ఇచ్చారనుకోవచ్చు. ఫస్ట్ నుంచి హై ప్రయారిటీ ఉంది కదా సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వీళ్ళలాగా శాలువాలు కప్పి సన్మానాలు కప్పి ఊరికనే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీ గారిని కలవడం లేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశారు, కలిసి ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. నిజంగా ఈ రోజు మీరు చూస్తే వాళ్ళిద్దరు ఎంత చక్కగా డిస్కషన్ చేస్తున్నారు, మోడీ గారి ముందర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత సేపు మోడీ గారు ఎంత ఆసక్తికరంగా వింటున్నారు, ఎంత బాగా అక్కడ ఉన్న ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు మీరు గమనించాలి. అంటే వన్ మ్యాన్ షో అయిపోయింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవగానే. ఆయన మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు చూస్తున్నారు. అంత గౌరవంగా అంత హుందాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మోడీ గారు అంత చక్కటి అవకాశం ఆయన అక్కడ ఇచ్చారు. అటువంటి స్టేజ్ షేర్ చేసుకోవాలంటే కూడా దానికి అర్హత ఉండాలి, దానికి ఒక ఆవశ్యకత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్టేజ్ లో మోడీ గారి ముందర మాట్లాడే అవకాశం కల్పించారు. అలాగే మోడీ గారు చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. మేము మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నాం సార్, ఇక్కడ అయిన పోవడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం, మా అందరికి వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం ఒక్కటే మా ఇంటెన్షన్. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, స్వార్థ రాజకీయాలు చేసిన ప్రతి నాయకుడికి చెక్ పెట్టి రాష్ట్రానికి మంచి చేయాలని ఇంటెన్షన్ తోనే మేము కలిసి వెళ్తున్నాం. ఓకే, హనుమంత్ రెడ్డి గారు దేనికి నవ్వుతున్నారండి, వాళ్ళ బాస్ కోసం ఎవరు చెప్తున్నారు? ఈ రోజు జరిగింది మోదీ గారిని కలడం అన్నది సామాన్యమైన విషయం కాదు, ప్రధానమంత్రి స్థాయి ఈయన ఒక్కడ గెలలేదంటారు, ఒక్క సీట్ లేదంటారు, ఆయన అసలు రాజకీయాలకి పనికి రాడు అంటున్నారు. కానీ ప్రధానమంత్రి స్థాయిలో 2 సార్లు ఉన్నాయన హ్యాట్రిక్ వైపు వెళ్తామని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న మోదీ గారే ఈయన ప్రత్యేకంగా పిలిచి ఆయన్ని మాట్లాడించుకుని క్యాంపెయిన్లు తీసుకువెళ్తున్నారంటే ఆయనకి ఆ ప్రయారిటీ ఇచ్చినట్టు కాదా? దేనికి మీకు అంత ఆనందం వస్తుంది ఈ విషయంలో మేడం గారు?